సుస్మిత, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి, నేను ముందు రోజుల్లో కూడా చెప్పానండి, అష్టాంగ యోగా గురించి నేను మీకు చెప్పాను. అష్ట అంగ 8 లిమ్స్ ఉంటాయన్నమాట యోగాలో మనము సమాధి స్టేజ్కి రీచ్ అవ్వటానికి. అందులో యమాస్ ముఖ్యంగా వస్తాయండి. మొదటిగా మనము యమాస్ అంటే మనము ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలన్నది దీంట్లో బాగా వివరించబడిందండి. యమాలో బ్రహ్మశ్చర్యం గురించి రాయబడిందండి. బ్రహ్మశ్చర్యం అంటే సెలబసీ అని చాలా మంది అనుకుంటారండి. సెలబసీ కూడా ఒక అర్థమే అండి. సెలబసీ అంటే ఏం లేదండి, డిజైర్స్, కోరికలు ఎక్కువగా ఉండవన్నమాట. సెక్షువాలిటీకి రిలేటెడ్ కోరికలు మనము ఎక్కువగా ఉండవన్నమాట బ్రహ్మశ్చర్యంలో. ఇంకా ఒక మీనింగ్ వచ్చేసి బ్రహ్మ అంటే హ్యూజ్ అన్నమాట, పెద్దది. చర్య అంటే పాత్ అండి. ఇది ఒక యోగా పాత్ అన్నది మనకి ఏం నేర్పిస్తుందంటే అన్ని మోడరేషన్లో ఉండేటట్టు మనకి నేర్పిస్తుంది. చూడండి, ఏదైనా మనకు తెలుసు అది అన్నది మనకి హానికరమే అండి. చూసుకోండి, మీరు ఏ పనైనా సరే, అన్నమైనా సరే మనం ఎక్కువగా తిన్నా అది హానికరమే. కాబట్టి మనకి యోగా ఏం టీచ్ చేస్తుందంటే అన్ని మోడరేషన్లో ఉండేటట్టు మనము చేసుకోవచ్చు. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనము ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాం. మనం చేయబోయేది భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనం ఇలా సుఖాసన, పద్మాసన లేదా సిద్ధాసన, ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చొని మీరు ఏం చేస్తారంటే మకార సౌండ్ చేస్తారండి. హమ్మింగ్ బీ చూసుంటారు మీరు, నల్లగా తిరుగుతూ ఉంటుంది, సౌండ్ మేక్ చేస్తుంది చూడండి అని. అలానే మనము సౌండ్ క్రియేట్ చేస్తామన్నమాట. ఈ ప్రాణాయామ ద్వారా మనకి మైండ్ అన్నది చాలా కామ్ అవుతుందండి. ఇన్సోమ్నియా ఉన్న, నిద్రలో ఎక్కువగా మనకు ఇబ్బందికరంగా ఉన్న, ఎక్కువగా హెడేక్స్ ఫ్రీక్వెంట్గా ఉన్న మైగ్రేన్ వాళ్ళకు కూడా చాలా మంచిదే అండి. చూసుకోండి, ఒకవేళ అగ్రివేట్ అయితే కొంతమందికి అవాయిడ్ చేయటం బెటర్. ఈ ప్రాణాయామ ముందుగా నేను చూపిస్తాను, చూడండి. మనం ఏం చేస్తామంటే చూపుడు వేళ్ళతో మనము దీని ట్రేగస్ అంటారండి, చెవు ఈ భాగం దగ్గర పెడుతూ ముందుగా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కదండి భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో మీకు చూపించాను, దాని బెనిఫిట్స్ కూడా చెప్పాను కదండి. మనము కలిసి చేద్దాము, నాతో పాటు మీరు కూర్చోండి. వీళ్ళని ఇలా ట్రీగస్ మీద పెడుతూ ఒక 9 టైమ్స్ అండి, 9 రౌండ్స్ మీరు లోపల లోపల కౌంట్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి.
చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల మనకి ప్రత్యాహారం అవుతుంది అన్నమాట. సెన్సెస్ నుంచి మనము విత్డ్రాల్ అయిపోతాం. మన లోపల ఇన్నర్ సెన్స్లోకి వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుందండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్రాణాయామతో. ఈ ప్రాణాయామాన్ని ముఖ్యంగా మీరు రాత్రి వేళల్లో చేస్తే స్లీప్ డిసార్డర్స్ ఉన్నా మీకు క్లియర్ అయ్యి డీప్ స్లీప్ వస్తుందండి. ఈ ప్రాణాయామాన్ని మీరు అలవాటు చేసుకోండి. మనం ఇవాళ ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామండి. మనము ముందుగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి మనము తాడాసనలో నిల్చుంటాం, కాబట్టి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు ఊర్ధ్వ తాడాసన చేయటానికి తాడాసనలో నిల్చోవాలి. నిల్చున్న తర్వాత మీరు శ్వాసని పీల్చుకుంటూ రెండు చేతుల్ని ఇలా పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, నా చేతు వేళ్ళని నేను ఇంటర్లాక్ చేస్తున్నాను. చేసి మీ పామ్స్ ఏవైతే ఉన్నాయో అరి చేతుల్ని ఇలా పైకి ఫేస్ చేస్తూ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు బైసెప్స్ అంటారండి, బైసెప్స్ మీ చెవు దగ్గరికి వస్తాయన్నమాట. అలా చేస్తూ మీరు ఏం చేస్తారంటే మీ కాళ్ళ వేళ్ళ పైన నిల్చుంటారు. శ్వాసని వదులుతూ రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల పిల్లలకి హైట్ అన్నది పెరుగుతుందండి. మీకు ఒకవేళ ఫీట్ అన్నది ఫ్లాట్గా ఉంటే మనకి ఆర్చ్ అన్నది బాగా ఫామ్ అవుతుందండి. ఈ ప్రాక్టీస్ని మనము చేద్దాము. ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, చాలా మంచి బెనిఫిట్ అన్నమాట. స్పైన్లో డిస్లొకేట్ అవుతుందండి ఎక్కువగా కూర్చోవడం వల్ల. కానివ్వండి, మన పోస్చర్స్ రాంగ్ ఉండటం వల్ల స్పైన్ డిస్లొకేట్ అవుతుంది. మనం ఇప్పుడు ప్రతి ఇలా స్ట్రెచ్ చేస్తామో మనం మన స్పైన్ని కూడా స్ట్రెచ్ చేస్తున్నాం. అప్పుడు డిస్క్ డిస్లొకేట్ అయినా కూడా అది ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కూడా మీ పిక్కల దగ్గర చాలా బలంగా అవుతుందండి. మీ పిక్కలకి చాలా మంచిది, కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోన ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము ఇలా తాడాసనలో నిల్చుంటాము. ముందుగా మీ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. పరివృత పార్శ్వకోనాసనలో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నామండి. మనము కుడి కాళ్ళని ఇలా కిందికి డ్రాప్ చేయండి. చూడండి, అశ్వసంచలనాసన మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది అలైన్మెంట్ ఎలా పెట్టాలో. మీ చూడండి, నా ఎడమ కాలు మోకాలు ఒక లైన్లో ఉన్నాయి, ఈ కుడి కాళ్ళు మాత్రం వెనక్కి పెట్టండి. ఇలా ఉంటే ఏ స్ట్రెచ్ రాదండి. మీరు ఇలా ఆసన చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ కుడి కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళి ఈ భాగాన్ని ఇలా కిందికి పుష్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. పెట్టిన తర్వాత మీరు శ్వాసని వదిలేటప్పుడు
రెండు చేతుల్ని ఇలా జోడించి చూడండి, నా కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గరికి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి మీరు పైకి చూస్తారు. కుడి కాలని కూడా కంఫర్ట్ ఉంటేనే మీ కుడి కాలని కూడా పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకుంటూ కుడి కాలని మెల్లగా కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, పరివృత పార్శ్వకోనాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల బెనిఫిట్స్ మీకు ముందుగా చెప్తానండి. మనకి హిప్ దగ్గర చాలా మంచి ఓపెనింగ్ ఉంటుంది. మనము ట్విస్ట్ చేస్తున్నాం చూడండి, మనకి ట్విస్ట్ చేసినప్పుడు అబ్డోమినల్ మజిల్స్ అన్నవి చాలా బాగా ట్విస్ట్ అవుతాయి. మన నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. నేను చెప్పినట్టు మీకు కంఫర్ట్ ఉంటేనే వెనక కాళ్ళని లిఫ్ట్ చేయండి, లేదా కాళ్ళని మ్యాట్ మీద పెట్టడానికి ట్రై చేయండి. శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. చూసారు కదండి, పరివృత పార్శ్వకోనాసన. ఈ ఆసన చేయటం వల్ల మీ కాళ్ళ కండరాలు అన్నవి చాలా బలంగా అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, బాడీలో అబ్జర్వ్ చేస్తున్నారా, మీరు ఏదైనా ఫ్లెక్సిబిలిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా పెరిగి ఉంటుందండి, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా అడుగుతూ ఉండొచ్చు, అరే కొంచెం వెయిట్ లాస్ అయ్యావు, అరే నీ బాడీ టోన్ అయ్యింది అని వాళ్ళు అబ్జర్వ్ చేసే ఉంటారు, లేదా మీరైనా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇంకా ముందుగా వెళ్తూ మన ఈ ప్రయాణాన్ని, ఈ జీవన యోగ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులో ఒక చిన్న వేరియేషన్ని మనం ఇవాళ చేద్దాము, ట్రై చేయండి, లేదా ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనము ముందుగా రెండు చేతుల్ని ఇలా పెడుతూ బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో పెడతామండి. ఇలా ముందుకి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కిందికి చూస్తారు. ఇలా చూడడం వల్ల నెక్ అన్నది కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. నెక్ని లిఫ్ట్ చేసి ఇలా ముందుకి చూడండి. చేసిన తర్వాత మనం మన కుడి కాళ్ళని చూడండి,
నా ఎడమ వ్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎడమ కాలని చూడండి, నా కుడి చేతి దగ్గరికి తీసుకొస్తున్నాను. పైన పెట్టడానికి ట్రై చేయండి. మ్యాట్ మీద మీరు రిలాక్స్ చేస్తే ఏ బెనిఫిట్స్ ఉండవండి. కాళ్ళని పైకి ఎత్తి చేయి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా పెరుగుతుందండి. మన కోర్ మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. దీన్ని కోర్ స్ట్రెంగ్తనింగ్ ఆసన, హ్యాండ్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాయండి. చాలా బెనిఫిట్ ఉంటుందండి. మీకు చేతులు వీక్గా ఉంటే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. ఇంకొక విషయం అండి, కొంతమంది ఒక చేయి మీదే ఎక్కువగా బలం పెట్టేస్తారు, ఇంకొక చేయి మీద మీరు పెట్టరన్నమాట. అలా చేయటం వల్ల ఆ ఒక చేయి ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుందండి, ఈ చేయి ఇంకా వీక్ అయిపోతుంది. అలా చేయకుండా మీరు రెండు చేతుల మీద కంప్లీట్ వెయిట్ అన్నది పెడుతూ చేయటానికి ట్రై చేయండి. మనము ఒక కాళ్ళని ఇంకా తీసుకొస్తున్నాం చూడండి ముందుకి. అలా చేయటం వల్ల కూడా మీకు అబ్డోమినల్ మజిల్స్ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. మెల్లమెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఫలకాసన. నేను చెప్పాను కదండి, జిమ్ లో కూడా మనము వెయిట్స్ అనేది వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. చేతులు బిల్డ్ చేయడానికి, హ్యాండ్ స్ట్రెంగ్త్ పెంచడానికి వాళ్ళు ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తారు. కానీ యోగాలో మన బాడీ వెయిట్ని మనము ఎత్తగలిగినా కూడా మన చేతులు చాలా బలంగా అవుతాయి. దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. యోగాలో ఉన్న మహత్వమే అది. కాబట్టి మీకు కూడా ఆ అనుభూతి చెందాలని అనుకుంటున్నాను. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన మీకు బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసన వల్ల మీకు బ్యాక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ ఆసన ముందుగా చూడండి. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున ఇలా పడుకుంటాం. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకొని రెండు చేతులతో చూడండి ఆది ముద్ర అని చేస్తాం. మనము మన బొటన వేళ్ళని లోపలికి తీసుకెళ్ళి మిగతా నాలుగు వేళ్ళని కూడా ఇలా క్లోజ్ చేయండి. దీన్ని ఆది ముద్ర అంటారండి. ఇలా చేస్తూ మీ తొడల కింద పెట్టడానికి ట్రై చేయండి. చూడండి దీన్ని చిన్ అంటారు. ఈ భాగాన్ని మీరు ఇక్కడ మ్యాట్ మీదే పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ మంది లిఫ్ట్ చేసేస్తారండి, అలా చేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ రావు. కాబట్టి మీరు ఇలా పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే పైకి ఎత్తడానికి ట్రై చేయండి. నిమ్మగా శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. ఆ
అర్ధశలభాసన. నేను చెప్పినట్టు మీకు బ్యాక్ మజిల్స్ ని చాలా స్ట్రెంగ్ చేస్తుందండి ఈ ఆసన. మీకు బ్యాక్ పెయిన్ ఉన్న రిలీఫ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. నేను మకరాసన శిశు ఆసనాలు అప్పుడప్పుడు రెస్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను కాబట్టి మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి ఎక్కువగా స్ట్రెయిన్ చేయకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలాక్స్ అవుతూ ఉండండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసాము. ఈ ఆసనాస్ ని గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఇప్పుడు రెయినీ సీజన్ ఎక్కువగా నడుస్తుంది, బయట వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయండి. మనకి దీనివల్ల వాటర్ నిలువుగా ఉంటుంది, చూడండి చుట్టుపక్కల వాటర్ నిలువుగా ఉంటుంది. దీనివల్ల మనకి మస్కిటోస్ అనేవి చాలా పెరుగుతాయండి. కాబట్టి సరౌండింగ్స్ని మీరు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువగా డ్రైగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇచ్చిన సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.